Hi, welcome to Sakshi Sports. Bharata Maji Cricketer, Chennai Super Kings star Atagadu, Ambati Rayudu, IPL ku goodbye Chapana Sangati Talisande. IPL 2023 final anantaram, Tana, IPL career ku Rayudu, Mugimpu Palikadu. Kaga, IPL lo Rayudu, Aru title anu, Tana Katha lo Viskunadu. Moodu titles Mumbai Indians Tarpuna Sadinsaga, Maro Moodu titles CSK Tarpuna Gelchkunadu. Ika IPL Vishyani Pakana Pedite, Rayudu Vanti Adbutamaina talent unna Atagadiki, BCCI Matram, Anya. చేసిందని చెప్పుకోవాలి భారత్ తరపున రాయుడు కేవలం 55 వన్డేలు 6 టీ20లు మాత్రమే ఆడాడు 2018 నుంచి 2019 మధ్య కాలంలో భారత జట్టులో 4వ స్థానంలో సరైన ఆటగాడు లేని లోటు స్పష్టంగా కనిపించింది ఈ సమయంలో రాయుడు 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అద్భుతంగా రాణించాడు దీంతో భారత జట్టు కష్టాలు తీరిపోయాయని 4వ స్థానానికి సరైన ఆటగాడు దొరికాడని అంతా భావించారు ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచ కప్ లో రాయుడు ఆడుతాడని అంతా అనుకున్నారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోట్ చేసుకుంది 2019 వన్డే ప్రపంచ కప్ కు రాయుడును కాదని ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది ఈ క్రమంలో తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర నిరాశ చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ భారత్ తరపున ఆడే అవకాశం రాలేదు ఇక ఇదే విషయంపై తాజాగా టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు రాయుడు 2019 ప్రపంచ కప్ ఆడాల్సింది అందులో ఎలాంటి సందేహం లేదు అది సెలక్షన్ కమిటీతో పాటు జట్టు మేనేజ్మెంట్ చేసిన పెద్ద తప్పు అతడిని 4వ స్థానం కోసం సిద్ధం చేశారు అటువంటిది ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు అది చాలా ఆశ్చర్యం కలిగించింది అని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే పేర్కొన్నాడు కాగా ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ హెడ్ కోచ్ గా రవిశాస్త్రి ఉన్నారు